హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రమణ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే అన్న వాళ్ళదైతే నాటు వేస్తుండు, మన ట్రయల్లో అయితే నారు వేసుకొని వచ్చినాం. అక్కడ ఇక్కడ రెండు మట్లు నాటు వేస్తుండు, తినేనారు అందుకని చెప్పి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ట్రయల్తో ఇంట్లో తెచ్చిన బండి అని. ఇప్పుడు ఇవే రెండు మట్లల్లో ఈ తినేనారు వేస్తాడు. ఇప్పుడే మళ్ళీ డీజిల్ తీసుకొని వచ్చిన. వెనక దొబ్బుడు దొబ్బు వెనక ఒకడు పోతలేదు. ముంగట్కి వెనక కూడా టైల్ గ్రూపింగ్ కూడా మన దగ్గరికి వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇదికైతే పెట్టిన ఫ్రెండ్స్, ఈ మరలనైతే మొత్తం విసిరేసిన ట్రయల్ మేమండి. అన్న అక్కడ ఎక్కువ అని చెప్తున్నా, చీరలో పెట్టుకుని పోయి ఫ్రెండ్స్ అక్కడికి రెండు మరలలో వంచేసాము. ఇక్కడికి మరలకైతే పోతున్నాము. మొత్తం డ్రెస్ మీద పడ్డది, పాయింట్ మీద పడ్డది. ఇలా ఇంట్లో అయిపోయిన తర్వాత నాకు వేసుకుంటారు. నేను నైట్ పాయింట్ కూడా వేసి కచ్చుకోలేదు. నేను సిప్పెడ్ పోయిన నైట్ ఇంత వేసేసిన డీజిల్ తీసుకొని వచ్చిన. కానీ అన్న ట్రాక్టర్ పెడదామని సరికి పడతా అని అనుకున్నా. కానీ మొత్తం బండి మీద నా మీద అయితే ఫుల్ పడ్డది. ఒక మడి ఉన్నది, ఒక మడ్డకు వచ్చేద్దాం. యాక్చువల్గా ఈ అన్న ఈ మడి దున్నలేడు, మొత్తం తట్లు తడుతుంది. టైర్కి అయితే మొత్తం చుట్టుకపోయింది మడి. ఇక్కడ టైర్కి కూడా చుట్టుకపోయింది మొత్తం. ఈ అన్న ముంగడ పోతుండు, కొంచెం మట్టి పుష్ పుష్ అయితే పోనీకి ఈజీ ఉంటుంది అని చెప్పి. సగం ఖాళీ అయింది. అక్కడి కన్నా చీరలో పెట్టుకుని వెళ్ళు, ఈ గడ్డకి ఎక్కించి ట్రయల్లోకి పోయి వంచేద్దాం మనం. ఇక్కడికి వెళ్ళటం అని చెప్తాం.
నుంచి మూడు మరలు అయితే నారు వంచేసుడు అయిపోయింది అన్న మడి దున్తుండు నాటుకి. ఆ మీద మరలకి అక్కడ మరలే నారు ఉన్నది, అది నారల మీద పెట్టి తీసుకొచ్చడం అవుతుందా, చీరలో పెట్టి తీసుకొచ్చడం అవుతుంది ఉన్నది. అన్ననైతే దున్తుండు, మన ట్రాయల్ అయితే ఇంటి దగ్గర పెట్టి నాగలు తట్టియాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నుంచి 800 మీటర్స్ ఉంటుంది మీదకి పోవాలంటే. ఇట్లా వేరే తోవంటి పోవాలి, ఇక్కడికి వెళ్ళి పోరాదు. అన్ననైతే ఆ మడి రొప్పుతుండు డైరెక్ట్గా నాటుకే, అది ఆల్రెడీ మార్నింగ్ ఇది సాల్ పెట్టిందంట. అయితే పోతున్నా అన్న కులం దుతుండు, మళ్ళీ మన నాగలు తట్టియాలి, నాగలు తట్టి కేజీలు ఎక్కియాలి. మొన్న రౌత నింపినాం చూడండి సిద్దిపేట పోయేటప్పుడు, అక్కడ దగ్గర అక్కడ రూట్లోకి వెళ్ళి పోవాలి. ఇప్పుడైతే ట్రాయల్లో అయితే మొత్తం పుడుతున్నది, ఇక ట్రాక్టరు అది ఒకటేసారి కడుగుతా, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కడుగుడం, మళ్ళీ మన దానికైనా ఒకవేళ చూడాలి. మళ్ళీ వాళ్ళన్నా ఉంటే నారేసుకోవడానికి మళ్ళీ కడుగుడు మళ్ళీ ఎందుకని. ట్రాయల్లో అయితే మొత్తం మట్టి ఉన్నది, ట్రాక్టర్ కడిగినప్పుడే ట్రాలీని కూడా కడుగుతా, రెండింటిని ఒకటేసారి కడుగుతా. అయితే పైప్ అడ్డం పెట్టారు, పైప్ దిద్దాం పోయి. మొన్న ఇక్కడనే మొన్న లోడ్ చేసింది మన ఇల్లు, అదే కనిపించేది. ఇది మా పెద్దనాన్న వాళ్ళది, అందరికంటే పెద్ద పెద్దనాన్నది ఇది. దాని పక్క పంటి మనది, చింత చెట్టు ఇట్లా కనిపించేది, నాటేసింది అది మనది. మన నాగర్లు ఇక్కడనే ఇడిచిపెట్టినా. ఇప్పేద్దామయ్య ట్రాయల్ ఇప్పేసి నాగలని నట్టించుకుందాం. ట్రాయల్ అయితే ఇప్పేసిన, ఇదైతే మట్టి మొత్తం మన టైలర్ మధ్యలో ఉంటే తీసేసిన. ఇప్పుడు అడ్డం పట్టు అయితే ఇంట్లో పెట్టేసి నాగలు కట్టిద్దాం. ఫస్ట్ తింటా, తిన్న తర్వాత అయితే నాగలు కట్టిస్తా. ఫ్రెండ్స్ నాగలు అయితే తట్టించుకున్నా, అయిపోయింది. ఇక కిందికి పోయి రెండు మందు బస్తాలు కిందికి తీసుకోవాలి, అవి ఇట్లా మధ్యలో వేసుకొని తీసుకొని పోతే. ఇప్పుడు మందు బస్తాలు కూడా కేజీలలో వేసేసిన, అయిపోయింది. ఇది మన వరి అంతా మొత్తం రోగం తలిగింది మొయ్యి పురుగు. అన్ననైతే మంచిగా లాస్ట్ కేసి మంచి పని చేస్తుండు. కింది పోవాలి ఇప్పుడు, అక్కడ నడుస్తుంది డాక్టర్ గారు. 16 మందికి 5 కిలోలు వచ్చారు. ఇది మొన్న వేసిన మడి, కట్టెలు గిట్లు వేసుకొని పోవాలి. అవి వేసుకొని పోతేనే నారు పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇడికైతే వచ్చిన, ఇక్కడ కేజీలు ఇడిచిపెట్టి పోయి ఆడికి కట్టెలున్నా పడదేసుకొని వద్దాం నారు పెట్టడానికి. ఇక మళ్ళీ కట్టెలు వేసుకొని పోదాం, కట్టెలు మంచిగా వరిసి పెట్టుకొని పోతే మంచిగా ఉంటుంది.
కట్టెలైతే పెడదాం ఇప్పుడు. ఈ గొర్రు ఏవటైతే మాకు చాలా అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఈ గొర్రుతోటి. ఓకే సెట్. మట్టి ఓకే ఉన్నా మట్టి ఓకే ఇప్పుడైతే పెట్టేసినా దీని మీద పడదేద్దాం, పడదేసి వీడియో తీస్తా. పడదనైతే వరిసేసిన అయిపోయింది. మన అన్ననార అయితే ఇట్లా పంచుతున్నాం, ఇక దీని మీద నార పెట్టుకొని పోయి వంచేసి అయిపోతుంది. పోదాం ఇక అక్కడికి. ఫ్రెండ్స్ ఆడికెళ్ళి అయితే నార పెట్టుకుని వచ్చిన అన్న అక్కడికి మడ్లు దున్నుతుండు. నారు ఇక్కడికి పెద్దమ్మ వాళ్ళు వంచేస్తారు. నా దున్నిన మడికి అదొకటి ఉన్నది, నార వంచేయాల్సిన ఇవన్నీ మడ్లు ఉన్నాయి. నేనైతే బుడిదలకు తిత్తలు కాలికి దెబ్బ తాకింది, అందుకని ఇప్పుడు బుడిచలకు తీస్తలే వాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఆ మళ్ళీ అయితే నారు వన్ చేసినాము అయిపోయింది. మళ్ళీ నారు పెట్టుకొని పోయి అక్కడికి మళ్ళీ తిన్నాలి, అక్కడికి ఆ మళ్ళీకి తీసుకోదాం. మళ్ళీ అన్నీ మడితుంటుండు. ఈ మడి దున్నేసరికి పెద్దమ్మ మన ట్రాక్టర్ మీద నారు పెడుతుంది. ఈ మడికి అండ్ ఇంకో మడికి రెండు మడిలకి ఒకటేసారి నారు తీసుకొని వద్దాం. మహేంద్ర గేర్ బాక్స్ స్పీడ్ ఉంటుంది, అందుకని చెప్పి స్పీడ్గా పోతుంది. జాండీర్ అట్లా పోలేదు. దిగట్ పొలాలలో హైడ్రాలిక్ లేవది. మళ్ళీ మహేంద్ర మైనస్ పాయింట్ ఏంటంటే దిగట్ పొలాలలో ఆర్పిఎం పెట్టి కొట్టేసరికి ఏమైతే తిరుగుతుంది, టైర్ తిరిగి అక్కడక్కడనే చుట్టుకోపోయినట్టు అవుతుంది. ముంగటికి రాదు, వెనుకకు రాదు. జాండీర్ అట్లా కాదు, మంచిగా నూకపోతుంది, మొత్తం ముంగటి నూకపోతుంది. అన్న తీసుకొని 4 ఇయర్స్ అవుతుంది కావచ్చు బండి, అప్పుడు తీసుకున్నాడు. అప్పుడు ఒక సీజన్ దున్ననీకి వేయిండు, తర్వాత సీజన్ ఒవ్వలికి పోలేడు. అన్న పొలం దున్నుకుంటూనే ఉన్నాడు. ఓన్లీ అన్న పొలం దున్నాలి పక్కకు పెట్టాలి, అన్న పొలం దున్నాలి పక్కకు పెట్టాలి. ఇప్పుడు షాప్ చూసుకునేసరికి ఇటు దున్నకాలు అన్నీ బంద్. ఫ్రెండ్స్ టైర్లు అయితే ఎట్లా తిరుగుతున్నాయి చూడరు, కానీ బండి అయితే వెనక పోతలేదు. ఈయనే అయ్యింది మొత్తం టైర్లు తిరిగేదే తిరుగుతుంది బండి. టైర్ రక అయితే మొత్తం చుట్టేదే చుడుతుంది, కానీ వెనక పోతలేదు, వెనక పెట్టేసినాయి. నాకైతే కొంచెం పని ఉన్నది, పని మీద అయితే బయటకు పోతున్నా. అన్ననే నడుపుతాడుగా. ఫ్రెండ్స్ నిన్న పని మీద అయితే బయటకు పోయి వచ్చేసరికి నైట్ అయిపోయింది, మళ్ళీ రాలేదు. అన్న అయితే ఇంకా దున్నుడు ఇట్లా అయిపోలేదు, దున్తుండు మళ్ళీ. అట్లా అయితే నార తీసి ఎత్తురు. నిన్న కేజీలు వేసుకొచ్చిన ఇట్లా ఉన్నాయి మందు బస్తాలు తీసేస్తున్నా. మందు బస్తాలు తీసేసి మన ట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక కేజీలు అయితే ఎనికేసేసిన అయిపోయింది. అన్న వాళ్ళ నార వన్ చేసాడు, అన్న ట్రాక్టర్తో వన్ చేయమని చెప్పిన. నేనైతే ఇంటికి పోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.